మూడు ఆధ్యాత్మిక ప్రశ్నలు ఓ నవాబుకి మూడు ఆధ్యాత్మిక ప్రశ్నలు ఉదయించాయి వాటిని తన దివాన్ని అడిగాడు ఆయన తృప్తికరమైన సమాధానాలు చెప్పలేకపోయాడు ఖాజీనే వీటికి సరైన సమాధానాలు ఇవ్వగలుగుతాడు అని దివాన్ సలహా ఇచ్చాడు వెంటనే ఆయన నుంచి ఖాజీని పిలిపించి అడిగాడు నా మూడు ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పగలరా మొదటి ప్రశ్న ముందుగా దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అలాగే ముందుగా నాకు కాస్త పాలు తెప్పించండి కోరాడు ఖాజీ అవి రాగానే జవాబు చెప్పాడు ఖాజీ ఈ పాలలో వెన్న ఎక్కడ ఉందో మీరు చెప్పగలిగితే నేను దేవుడు ఎక్కడ ఉంటానో చెప్తాను అన్నాడు ఓహో దేవుడు అంతటా ఉన్నాడన్నమాట సరే దేవుడు ఎటువైపు చూస్తుంటాడు ప్రశ్నించాడు నవాబు వెంటనే ఖాజియో కొవ్వొత్తిని తెప్పించి దాన్ని వెలిగించి జవాబు చెప్పాడు ఈ కొవ్వొత్తి వెలుగు ఎటువైపు ప్రసరిస్తుందో చెప్తే దేవుడు ఎటువైపు చూస్తున్నాడో మీకు జవాబు చెప్తాను అన్నాడు ఓహో భగవంతుడు అన్ని వైపులా చూస్తున్నాడన్నమాట సరే భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ ప్రశ్నించాడు నవాబు మీ ప్రశ్నకి జవాబు చెప్పబోయే ముందు ఈసారి దివాన్ గారి కుర్చీని ఖాళీ చేయమని ఆజ్ఞాపిస్తారా అని అడిగాడు ఖాజీ రాజుగారి ప్రకారం దివాన్ తన ఆసనంలోంచి లేవగానే నవాబుని అందులో కూర్చోమని కోరాడు ఖాజీ తర్వాత ఖాళీ అయిన నవాబు ఆసనంలో ఖాజీ కూర్చుని చెప్పాడు దేవుడు ఇప్పుడు చేసింది ఇదే ఓహో ఎవరికి ఏం జరిగినా అది దేవుడే చేస్తుంటాడన్నమాట అని తన ప్రశ్నలకి తగిన సమాధానాలు దొరిగాయని తృప్తిపట్ట నవాబు ఖాజీకి తగిన సత్కారం చేసి పంపించాడు